భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఏడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మంజూరు చేసిండ్రు మనకెన్నొచ్చిన ఎవరికైనా ఎన్ని గుండు సున్నా భారతదేశంలో కొత్తగా ఏడు ఐఐటీలు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక మనకెన్నొచ్చిన ఎరికేనా భారతదేశంలో కొత్తగా రెండు ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్లు మంజూరు చేసిండు మనకెన్నొచ్చిన ఎరికేనా తెలంగాణకు గుండు సున్నా భారతదేశంలో కొత్తగా పదహారు ట్రిపుల్ ఐటీలు మంజూరు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం మనకెన్ని ఇచ్చిండు ఎరికేనా గుండు సున్నా అదేవిధంగా కొత్తగా నాలుగు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్లు మంజూరు చేసిండు నరేంద్ర మోడీ మనకెన్నొచ్చిన ఎరికేనా అదేవిధంగా నవోదయ పాఠశాలలు మరి తెలంగాణ ముప్పై మూడు జిల్లాలైంది నవోదయ పాఠశాలలు పెట్టన్నా వద్దా ఎనభై నాలుగు నవోదయ పాఠశాలలు మంజూరు అయితే ఏడేళ్లలో తెలంగాణకు ఎన్నొచ్చిన ఎరికేనా గుండు మరి ఈ మోడీ మనకెందుకు ఆ బోడీ మనకెందుకు ఈ బోడీ బీజేపీ మనకెందుకు ఆలోచన చేయాలి తెలంగాణ తమ్ముళ్ళరా ఆలోచన చేయండి ఏమి ఇచ్చిండు ఈ మోడీ ఏం చేసిండు ఇక ఇంకో చిల్లరగాడు ఆడ మాట్లాడుకుంటే మాట్లాడుకుంటే ఏం మాట్లాడతాడు ఇగో ఈ ఊళ్ళో ఉన్నాయని మా మోడీ ఇచ్చినే మోడీ పైసలతోనే నడుస్తుంది ప్రభుత్వం మోడీ పైసలతోనే నడుస్తాంది తెలంగాణ అని ఒక చిల్లరగాడు మాట్లాడతాడు ఇగో వాణి కూడా చెప్తున్నా లెక్క రాసుకో రాష్ట్ర మంత్రిగా చెప్తున్నా సాధికారంగా చెప్తున్నా అధికారిక లెక్క చెప్తున్నా తప్పైతే నా మంత్రి పదవి తీసి ఎడమకాలు చెప్పు లెక్క వారేస్తా అని చెప్తా ఉన్నా ఈ ఏడున్నరేళ్లలో ఈ ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు తమ చెమట రక్తం అన్ని దారబోసి నీ కేంద్ర ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టింది మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు మళ్ళా చెప్తున్నా రాసుకో మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఈ ఏడు ఎండ్లలో మరి మనకెన్న వచ్చిన కేంద్రం నుంచి మనం మూడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు కడితే మనకొచ్చింది వెనకకు లక్ష అరవై ఎనిమిది వేల ఆరు వందల నలభై ఏడు మన ఈ రెండు లక్షల కోట్లు వాళ్ళకి పోయినాయి మరి ఆడికి పోయినాయి రెండు లక్షల కోట్లు ఏడికి పోయినాయి అంటే వాడేవడో యోగేట వాడు ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూల కొడతారావుగా బుల్డోజర్లకు పోయినాయి మన పైసలు ఇంకో వెనుకబడ్డ బీజేపీ రాష్ట్రం యూపీ ఎంపీ బీహార్ ఇంకోటి ఇంకోటి ఒక గాడ తెలంగాణ బిడ్డల చెమట రక్తం గాడున్నది అందుకే ఇక్కడుండే బేకార్ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నా సిగ్గు తెచ్చుకోండి జ్ఞానం తెచ్చుకోండి చదువుకోండి చదువుకోండి అంటే వాట్సాప్ యూనివర్సిటీ ఒకటే తెలుసా మిగతా ఏం తెలివై ఇంకుల్లా చెప్తున్నా నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నేను చెప్పిన లెక్క తప్పైతే నా మంత్రి పదవిని వదిలిపెట్టి సాధారణ ఎమ్మెల్యేగా కొనసాగుతా నేను చెప్పింది తప్పని దమ్ముంటే ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడైనా రుజువు చేయాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా